కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గాజుల రామారం పరిధిలో 342 329 307 సర్వే నంబర్లో ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండే భూ కబ్జాదారులు ఫ్లెక్సీలు వేసుకున్నోళ్ళు వారే ప్రభుత్వ భూములు అమ్ముతున్నప్పుడు పేదలు మాకు ఒక ఇల్లు ఉంటుందిగా అని చెప్పి కొనుక్కోవడం జరిగింది. మరి ఆ పేదల దగ్గర అధికారులు గతంలో మరి ఒక అక్కడ ఉండే పర్సనే మేము అధికారులకు డబ్బులు ఇవ్వడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ దగ్గర వాటా తీసుకుంటూ అధికారులు వాటా తీసుకుంటూ ఇవాళ పేదలు రోడ్డు మీద తెచ్చిన ఘనత ఈ యొక్క రెవెన్యూ అధికారులది, ఈ యొక్క కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేది. మరి ఈరోజు వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళ ఇల్లు కూలగొడితే మరి ఎమ్మెల్యే మరొక్కసారి కూడా పోలే అక్కడికి. అదేవిధంగా బిఫోర్ 2 days ముందు పాదయాత్ర చేసినప్పుడు మరి ఎమ్మెల్యేకు వాటా సరిగ్గా ఇయ్యనట్టు భూ కబ్జాదారులు అందుకే మూడో రోజు కూలగొట్టించిందని చెప్పి నేను ఆ ఎక్కడ ఉన్న ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన ఎవరైతే రోడ్డు మీదకి వచ్చినో నిరుపేదలు వారికి అండగా నేను ఉంటా, భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అండగా ఉంటా. ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు నేను సూటిగా ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నా. మీరు అక్కడ వాటా తిని రెవెన్యూ అధికారులు మరి ఈ యొక్క భూ కబ్జాదారు దగ్గర వాటా తిని మరి పేదలకు ఇల్లు ప్లాట్లు అమ్మితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టి రోడ్డు మీద తెచ్చారు. వాళ్ళు ఇమీడియట్లీ ఈ యొక్క డబల్ బెడ్రూమ్లో మరి వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.